నిమ్రా కాలేజ్ చూడగానే కనిపించే గార్డెన్స్, చుట్టూ గ్రీనరీ, సేమ్ సినిమాలో లాగే ఉంది కదా. అప్పుడే అనుకున్నా మ్యాక్సిమం ఎంజాయ్ చేసి మినిమం చదువుదామని. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మా ఈ 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ లైఫ్లో ఫస్ట్ ఇయర్ ఎంత స్లోగా గడిచిందో రిమైనింగ్ 3 ఇయర్స్ అంతే స్పీడ్గా గడిచింది. అసలు ఈ బీటెక్ లైఫ్లో మనం ఏం చేసాం, ఏం నేర్చుకున్నాం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? అందరి దృష్టిలో ఈసీ అంటే చాలా సైలెంట్, బట్ మా దృష్టిలో ఈసీ అంటే మొత్తానికి అల్లరే. ముందుగా ఈసీలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టడీ కిడ్స్ ఆఫ్ అవర్ క్లాస్, వీళ్ళకి చదువే లోకం, చదువే ఎంజాయ్మెంట్. హ్యాపీనెస్ అంటే వీళ్ళకి వచ్చిన మార్కులు, పర్సంటేజ్లు, సర్టిఫికేట్లు. నెక్స్ట్ పక్కా మాస్. వీళ్ళకి తెలిసిందల్లా కొత్త వాళ్ళ మీద జోకులు వేయటం, అమ్మాయిల మీద, స్టాఫ్ మీద సెటైర్లు వేయటం. నెక్స్ట్ సైలెంట్ కిల్లర్స్. వీళ్ళని చూసి సైలెంట్ అనుకుంటే అది మన భ్రమే అండి. వీళ్ళు చేసే అల్లరి పక్క వాడికి కూడా కనిపించదు, సైలెంట్గానే ఉంటూ మ్యాక్సిమం అల్లరి చేస్తారు. సౌండ్ బ్రేకర్స్. నేమ్ చాలా కొత్తగా ఉంది కదండి, మన వాళ్ళకి లౌడ్ స్పీకర్లకి పోటీ పెట్టండి. పాపం అండి, స్పీకర్లు వేల ముందు మినిమం ఎందుకు పనికిరావు? నెక్స్ట్ క్రేజీ పీపుల్. వీళ్ళ గురించి చెప్పాలంటే మన ఏవిఏ సరిపోదండి, మ్యాక్సిమం అల్లరి, మినిమం ఎక్కడో చదువు, ఎంజాయ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళని చూపిస్తే చాలదు. నెక్స్ట్ కామ్ గోయింగ్. వీళ్ళు క్లాస్లో ఉన్నారో లేదో క్లాసుకు కూడా తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా పక్కవాడు నవ్వితే నవ్వడం, బాధపడితే ఓదార్చడం, సైలెంట్గా ఉండడం. ఇలాంటి వాళ్ళని మారుద్దామని ఎంతో ట్రై చేస్తాం, వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, కానీ వాళ్ళు అక్కడికి రారు, మొత్తానికి సైలెంట్గా ఉంటారు. నెక్స్ట్ బ్రూస్లీ ఆఫ్ అవర్ క్లాస్. మా క్లాస్ బ్రూస్లీ గురించి తెలుసా అండి? వీడికి తెలియని విద్య అంటూ లేదు, కరాటే, కుంపు అలాంటివి అన్నీ తెలుసు. సోలో పర్ఫార్మర్స్. సోలో పర్ఫార్మర్స్ అంటే ఎప్పుడూ ఒంటరిగా ఉంటారనుకుంటున్నారా? అలా అనుకుంటే తప్పేనండి, ఒంటరిగా ఉన్నాం అనుకుంటారు, చేసేవన్నీ చేసేస్తారు. నెక్స్ట్ విజిటింగ్ గెస్ట్. వీళ్ళు ఎప్పుడు వస్తారో, అసలు రారో కూడా తెలియదు. ఎండాకాలంలో వర్షంలా అప్పుడప్పుడు క్లాస్లో కనిపిస్తారు. దేవుడు మా క్లాస్కి ఒక చిలకను కూడా ప్రసాదించాడు అండి. నిజంగా చెప్పాలంటే వాడి నవ్వుని చూస్తే చిలక కూడా సిగ్గుపడుతుంది. నెక్స్ట్ యూనిక్ పర్సనాలిటీస్. వీళ్ళు కామ్ గోయింగా, క్రేజీయా, ఇంకేదైనా ఇప్పటి వరకు మాకే తెలియదు, బట్ ఒక్క విషయం, దే ఆర్ సంథింగ్ డిఫరెంట్. జన్మభూమి ఎక్స్ప్రెస్ స్టేషన్కి వీడు క్లాస్కి ఎప్పుడూ లేటే. సైట్ సీయింగ్. సైట్ సీయింగ్ అంటే సైట్లు చూడడం అనుకుంటున్నారా? కాదండోయ్, వీళ్ళు ఒక అమ్మాయిని చూసారా అంతే, తన డీటెయిల్స్ వచ్చే వరకు మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఇప్పుడు బీటెక్లో ఏం నేర్చుకున్నామో చెప్తాం వినండి. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అప్పుడు టీమ్ వర్క్ అంటే ఏంటో తెలుసుకున్నామండి. అసలు ల్యాబ్ ఎక్స్టర్నల్స్కి టీమ్ వర్క్కి సంబంధం ఏంటా అని మీకు డౌట్ వచ్చిందా? చెప్తా వినండి. ఏ స్లిప్ ఎవరు పెట్టాలో, సార్కి దొరకకుండా ఎలా రాయాలో, ఫ్రెండ్కి ఏ విధంగా సహాయం చేయాలో తెలుసుకున్నామండి. సెమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకు ఒక బ్యాక్లాగ్ ఉంటే మనకు చాలా బాధగా అనిపిస్తుందండి. కానీ అదే మన ఫ్రెండ్కి 2 బ్యాక్లాగ్లు ఉన్నాయని తెలిస్తే మనం పర్లేదు అనిపిస్తుందండి. అక్కడే తెలుస్తుందండి పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో. సెమ్కి ఒకరోజు ముందు 6 మంత్ సిలబస్ చదివినప్పుడు నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అని అనుకున్నామండి. వీటితో పాటు మా స్వీట్ మెమరీస్ కొన్ని చూద్దామండి. మా ఫస్ట్ టూర్ రాడార్ స్టేషన్ మచిలీపట్నంకి వెళ్ళామండి, ఇండస్ట్రియల్ టూర్కి. అక్కడి నుంచి బీచ్కి వెళ్ళాం. అప్పుడు అర్థమైందండి ఎంజాయ్మెంట్ అంటే పార్కులోనో లేక ఇంకెక్కడో ఉండదని, మన ఫ్రెండ్స్ మన పక్కన ఉన్నప్పుడు ఉంటుందని. మీకు చెప్పడం మర్చిపోయానండి, మేము 2nd ఇయర్లో ఉన్నప్పుడు కాలేజ్ బంక్ కొట్టి కిల్లాకి వెళ్ళామండి. ఆ తర్వాత రోజు అప్పట్లో ఉన్న మా హెచ్ఓడి సత్యనారాయణ గారు మమ్మల్ని అబ్బో తెగ తిట్టేశారండోయ్. అప్పుడు ఫిక్స్ అయ్యామండి ఎప్పుడు బంక్ కొట్టినా దొరకకూడదని. అప్పటి నుంచి అప్పుడప్పుడు కాలేజ్ బంక్ కొట్టడాలు, సినిమాలు, లాంగ్ డ్రైవ్లు, కొంచెం స్పైసీగా షౌకత్ గైడ్ రూమ్లో బిర్యానీ, బర్త్డే పార్టీలు. ఈ కలర్ఫుల్ బీటెక్ లైఫ్ అయిపోతుందని బాధపడాలో లేక ఫ్యూచర్ని మరింత కలర్ఫుల్గా ఎలా మార్చాలో నేర్పించినందుకు సంతోషపడాలో తెలియట్లేదండి. కానీ మనసులో ఎక్కడో కొంచెం భయంగా ఉందండి.
కొన్ని రోజుల తర్వాత మన మధ్య ఉన్న దూరాన్ని ఫోన్ కాల్స్తో కొలవాల్సి వస్తుందని